అక్రమ కేసులో న్యాయానికి సంకెళ్లు వేయడం సిగ్గుచేటని కర్నూలు జిల్లా పదికొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్యామ్ బాబు అన్నారు. నాలుగు స్తంభాల దగ్గర టీడీపీ మండల కన్వీనర్ కడవన సుధాకర్ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసనగా సంకెళ్లని చేతులకు బేడులు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. కే శ్యామ్ బాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముప్పై ఆరు రోజులు జరిగింది. మరి న్యాయానికి సంకెళ్లు వేసి మరి రాష్ట్రాన్ని ఎక్కడి దాకా తీసుకుపోతున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అందరు కూడా గమనించాలా. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య పరిస్థితి బాగలేదన్నా కానీ మేము స్టెరాయిడ్స్ ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి అక్కడ సూపరింటెండెంట్తో చెప్పించి ఆయనకి ఏమంటే మందులు ఇచ్చి ఆయనకి ఏమైనా ప్రమాదం చేయగలుగుతారా అని చెప్పి పెద్ద ఒక చెడు ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అది కాకుండా మరి మన రాష్ట్రంలో న్యాయానికి అసలు చోటు లేకుండా చేస్తున్న ఈ వైసీపీ గవర్నమెంట్ కంపల్సరీగా ఈ వచ్చే కాలంలో ఓటమి పాలవుతారు. మరి ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నారని చెప్తూ ఈరోజు మేము నిరసన చేయడం జరుగుతుంది. కంపల్సరీ న్యాయం గెలుస్తుంది. ఈ న్యాయాలకి సంకటం చేస్తున్నారు. అయినా కానీ మేము సుప్రీంకోర్టు అన్ని అప్రోచ్ అవుతున్నాము. అక్కడ నుంచి 100% మా న్యాయం జరుగుతుంది అని చెప్తూ ఈరోజు నిరసన చేస్తున్నాము. మరి అందరు ప్రజలు కూడా గమనించాలా. గమనించి చంద్రబాబు నాయుడు పరిస్థితి పైన కూడా కొంచెం అవగాహన పెట్టుకొని మరి వచ్చే కాలంలో కంపల్సరీ తెలుగుదేశానికి మీ అందరు కూడా సపోర్ట్ చేయాలా. మరి ఇంకొకసారి మన కాడ మన ఆంధ్రప్రదేశ్లో న్యాయం ఉండాలా, మంచి పరిపాలన ఉండాలా. ఈ మంచి పరిపాలన ఉండాలంటే కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తేనే జరుగుతుందని చెప్తూ అందరికీ నమస్కారాలు చెప్తున్నాను.